అందరికీ నమస్కారం ఈరోజు నేను నువ్వులు బెల్లంతో ఉండలు ఎలా చేయాలో చూపిస్తున్నాను మనకిప్పుడు కావాల్సినవి ఒక కప్ నువ్వులు అండ్ అలాగే ఒక కప్పు బెల్లం తురుమండి సో ఈ టూ ఇంగ్రీడియంట్స్ తోటి మనకి టేస్టీ హెల్దీ స్నాక్ అండ్ లడ్డు అయితే రెడీ అయిపోతుంది సో ఇప్పుడు నేను ఒక ప్యాన్ తీసుకున్నాను ఆ ప్యాన్లోని ఇప్పుడు ఏవైతే నువ్వులు ఉన్నాయో అవి మనం గోల్డెన్ కలర్ వచ్చినంతవరకు కూడా మనం నెమ్మదిగా ఫ్రై చేస్తూ ఉండాలండి ఫ్లేమ్ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దగ్గరుండి వేపుకుంటేనే మనకి నీట్గా గోల్డెన్ కలర్లో వస్తాయి మరీ మాడిపోతే చాలా చేదైతే వచ్చేస్తుందండి సో మనం దగ్గరుండి చేసుకుంటే చాలా మంచిది అండ్ ఈ నువ్వులు ఉండలోని చాలా మంచి మెడికల్ అనే హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి ఎందుకంటే మనం ఇందులో అన్ని మంచి కంటెంట్సే వాడుతున్నాము బెల్లం అయితే ఐరన్ ఉంటుంది అండ్ ఈ నువ్వులు కూడా మంచి ఫైబర్ కంటెంట్ అండ్ ఈ నువ్వులు ఉండడం తినడం వల్ల ఏంటంటే కాళ్ళ నొప్పులు కానీ నడువు నొప్పి కానీ లేదా పిల్లల ఎదుగుదలకు కూడా చాలా ఉపయోగపడుతుంది కాల్షియం కంటెంట్ ఉంటుంది అన్నీ ఉంటాయండి మంచి ఫైబర్ ఫుడ్ అండ్ హెల్తీ ఫుడ్ కూడాను అందులో ఇంట్లో చేసుకుంటే అయితే ఇంకా హెల్తీ ఎందుకంటే ఇందులో మనం ప్రిజర్వేటివ్స్ ఏమీ వాడరు వాడము కాబట్టి సో ఫ్రెష్గా ఇలాగ ఎప్పటికప్పుడు చేసుకుంటే చాలా హెల్దీ స్నాక్ టేస్టీగా కూడా చాలా బాగుంటుంది సో చూసారు కదా నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను ఇంకా బ్రౌన్ కలర్ రావాలండి లైట్ బ్రౌన్ వచ్చింది సో ఇంకా గోల్డెన్ కలర్లో టర్న్ అయ్యిందంటే మనం ఇంకా చూసుకోవాల్సరం లేదు అండ్ ఇది వచ్చేసి చాలా మంచిదండి కొలెస్ట్రాల్ని కానీ లేదంటే అన్నిటిని కూడా తగ్గిస్తుంది అండ్ మంచి హెల్తీ డైట్ ఇది అండ్ ఎస్పెషల్లీ లేడీస్కి చాలా మంచిదండి మనకి సో ఇలాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఏంటంటే ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి మీకు ఇప్పుడు కంప్లీట్గా ఫ్రై అయిపోయి చూసారా గోల్డెన్ కలర్లోని అలా వచ్చింది కదా సో ఇక్కడతోటి మనం ఆఫ్ చేసాను స్టవ్ అండి సో నేను ఇప్పుడు ఏంటంటే దీన్ని కాసేపు చల్లారిని ఇచ్చిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకుంటాం వేడిదైతే చూసుకుంటే ముద్దయిపోతుంది సో ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను కదా ఇప్పుడు నేను ఒక మిక్సీ జార్లో తీసుకుంటున్నాను అండ్ ఈ మిక్సీ జార్లో కూడా ఏంటంటే మనం ఫస్ట్ ఓన్లీ నువ్వులు ఒకటే మనం ఫస్ట్ గ్రైండ్ చేసుకోవాలండి అది బాగా పౌడర్లా గ్రైండ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం తీసుకున్న వన్ కప్ ఆఫ్ బెల్లాన్ని బెల్లం తురిమిన బెల్లాన్ని ఆ బెల్లం పౌడర్ని అందులో యాడ్ చేసుకొని ఇంకొకసారి మనం ఒకే డైరెక్షన్లోని ఒక టూ టైమ్స్ తిప్పినట్టయితే మనకి మంచిగా ప్రిపేర్ అయిపోతుంది ఈ లడ్డు అనేది నువ్వులు ఉండలు సో చూసారు కదా ఇక్కడ ఎలా కట్టిందో సో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఉండెలా చేసుకోవాలో ఏంటో సో ఇప్పుడు ఇలా ఇలా కడితే మనకి పర్ఫెక్ట్గా వచ్చేసినట్టండి అండ్ ఈ సైజ్ అయితే చాలా ప్రిఫరబుల్ పిల్లలు కానీ ఎవరైనా సరే ఈ సైజ్ అయితే కొంచెం తినగలుగుతారు మరి పెద్ద పట్టుకోవడానికి తినడానికి కూడా చాలా బాగుంటుంది సో ఇలాగ మనం ఉండ కట్టుకొని ఇలా స్టోర్ చేసుకున్నట్టే ఒక వన్ వీక్ వరకు స్టోర్ అయ్యి ఉంటాయండి మోర్ దాన్ వన్ వీక్ కూడా ఉంటాయి సో ఇది చాలా హెల్దీ డైట్ అండి ప్రతిరోజు ఒక రెండు తిన్నట్టయితే మనకి బ్లడ్ కానీ ఏదైనా ఐరన్ డెఫిషియన్సీ ఎనీమియాతో బాధపడుతున్న వాళ్ళకి కూడా చాలా మంచిది అందరూ తినొచ్చు హోమ్ మేడ్ హెల్దీ చూసారా ఎంత నీట్గా వచ్చిందో సో మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి ట్రై చేస్తే మనకి మంచి డిష్ అయితే చాలా టేస్టీగా హెల్దీగా మనం ఇంట్లోనే చేసుకొని తినొచ్చు ఓకేనా చూశారు కదండి ఎంత బాగున్నాయో సో ఇలా ట్రై చేసండి ఎలా ఉందో కమెంట్లో చెప్పండి అండ్ నా ఛానల్ ఎవరైనా మొదటిసారి చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్తే ఓకేనా బాయ్